కొన్ని తెలుగు సినిమాలు చూస్తే చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది అలా. అంతెందుకు, గాతడు సినిమా చూసిరు కదా అలా మీరు. అందులో మన మహేష్ బాబు బ్రిడ్జ్ మీదకి వెళ్ళి దునికితే డైరెక్ట్ రైలు బండ్లు వచ్చి పడతాడు కదా. ఇక ఆ సీన్ చూసి చప్పట్లు కొట్టాలనా లేకుంటే ఆ డైరెక్టర్ తెలివికి సెల్యూట్ చేయాలనా నాకైతే సమజ్ కాలేదు అలా. కానీ సేమ్ టు సేమ్ అంటే ఇట్లాంటి ఇట్లా కాదు, ఇసోంటి సీనే ఒక దొంగోడు చేసిండు అలా. సినిమాలో మహేష్ బాబు బ్రిడ్జ్ మీదకి వెళ్తుంది బండి ఎక్కితే ఇక్కడ దొంగోడు బండి మీదకి వెళ్ళి జంప్ చేస్తాడు. ఎట్లా చేస్తాడు ఎందుకు చేస్తాడో చూడాలి మీరు, జప్పున చూసేయండి. అగో రైలు బండి, ఈడ ఒక మనిషి నిల్చొని ఉన్నాడు, బండి దంచుకపోతూనే ఉన్నది, ఈయన దిగుతాడు కావచ్చు. తర్వాత సీన్ చూడాలి మీరు. ఓరి నాయనో, వీడు మనిషా ఇంకేమన్నానా, గట్ల గొలుసు కొట్టేసిండు, స్పీడ్గా పోతున్న బండిలోకి వెళ్ళి దునుకనే దునికిండు. ఇంతకు వాడు ఉన్నాడా పోయిండా, కిందనైతే పడ్డాడు కానీ వాని ధైర్యం చూడుండ్రల్లా ఒక్క గొలుసు కోసము వాడు పానాలనే అడ్డం పెట్టిండంటే వాడు మనిషా లేకుంటే ఇంకేమన్నానా, బరాబర్ కాలు రెక్కలు ఇరిగే ఉంటాయి. ఇప్పుడు దవాఖాన ఖర్చులా గొలుసు అమ్మినా సరిపోవు, అంతేనా కాదా? ఏమిటికొచ్చిన దొంగతనాలు, ఎందుకొచ్చిన తిప్పల చెప్పు. అయినా వాడు ఏ సినిమా చూసి గిట్ల చేసిండు కావచ్చు, కథకు నా వాడెత్తు. చూసిర్రానొల్లా దొంగలు ఎట్లా మోపై పాడేరో.